శత్రువు వెనకున్న గుంపును ముందు చెదరగొట్టు ఆటోమేటిక్ గా దారిలోకి వస్తాడు అనేది ప్రాచీన యుద్ధ వ్యూహం సరిగ్గా ఇదే ఫార్ములాను రాజకీయ ప్రత్యర్థిపై ప్రయోగిస్తుందట కాంగ్రెస్ మాజీ మంత్రి టార్గెట్ గా ఆయన చుట్టూ అనుకున్న సాలెగూడు పొలిటికల్ హాట్ టాపిక్ అయింది ఎవరా మాజీ మంత్రి ఎక్కడ జరుగుతున్న వ్యూహాత్మక రాజకీయం జిల్లా మొత్తాన్ని ఆకర్షిస్తున్నాయి సిటీపై పట్టు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ చాప కింద నీరులా సాగుతున్న వ్యవహారం స్థానిక బీఆర్ఎస్ నేతల్లో గుబులు రేపుతోందట మాజీ మంత్రి కరీంనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టార్గెట్ గా పావులు కదుపుతున్నాయని అంటున్నా ఎక్కడా నేరుగా ఆయన్ని టచ్ చేయడం లేదట పదేళ్ల నుంచి ఎమ్మెల్యే మేయర్ సహా ఇతర పదవులన్నీ బీఆర్ఎస్ చేతిలో ఉండటంతో నగరంలో గంగుల చెప్పిందే వేదమన్నట్టుగా సాగిందే దీంతో గా అన్ని పార్టీల్లోని కీలక ద్వితీయ శ్రేణి నాయకులు ఆయన వెనక చేరారు ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వే ఉన్నప్పటికీ కరీంనగర్ లో మాత్రం మూడో స్థానానికే పరిమితమైంది దీంతో పట్టు సాధించే ప్రయత్నాలు ప్రారంభించారట కాంగ్రెస్ పెద్దలు గత పాలనలో జరిగిన అక్రమాలు అవినీతిని బయటపెడుతూ ప్రజల్లోకి వెళ్లి దాని కారకులు ఎవరు అన్న విషయం ప్రజల్లో చర్చ జరిగేలా చేయాలి అన్న వ్యూహం ఉందట రాజకీయ వ్యూహంలో భాగంగా ముందు బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తిని వాడుకునే పనిలో ఉన్నట్టు తెలిసిందే ఎనిమిది మంది కరీంనగర్ కార్పొరేటర్లు నేరుగా జిల్లా మంత్రికి టచ్ లోకి వెళ్లడంతో వారి సాయంతో కార్పొరేషన్ పనుల్లోని అవకతవకలు అవినీతిపై గురిపెట్టినట్టు తెలిసిందే దగ్గరికి వచ్చిన వారు రాగా ఇంకా దరి చేరని కార్పొరేటర్స్ ని లొంగదీయడానికి వాళ్ల భూ కబ్జాలని ఆయుధంగా మార్చుకోవాలనుకుంటున్నట్టు తెలిసిందే తోట రాములు బీఆర్ఎస్ పెద్దల బంధువని చెప్పుకునే చీటీ రామారావు భూ కబ్జా కేసులతోనే అయ్యారు దీంతో మిగతా వాళ్లలో కూడా ఎప్పుడేం జరుగుతుందోనన్న గుబులు రేగుతోందట భూకబ్జాలు ఆర్థిక నేరాలకు సంబంధించి తక్షణమే యాక్షన్ తీసుకునేందుకు సిపిఓ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడంతో మరింత భయపడుతున్నారట ఆరోపణలు ఉన్న ప్రజాప్రతినిధులు అయితే కార్పొరేటర్ల ఆందోళనను పోగొట్టేందుకు ఎమ్మెల్యే గంగుల ఓ హోటల్లో సమావేశమై ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందట స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టూర్లో హితబోధ చేసినా భయం పోలేదట సదరు ప్రజాప్రతినిధులకు కేటీఆర్ మీటింగ్ జరిగిన కొద్దిసేపటికే ఇంకో కార్పొరేటర్ జంగిలి సాగర్ అరెస్ట్ అవ్వడంతో కరీంనగర్ రాజకీయం రంజుగా మారింది గతంలో కరీంనగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణం స్మార్ట్ సిటీలో జరిగిన అక్రమాలను కూడా వెలికితీసే కార్యక్రమం మొదలైందన్న ప్రచారంతో చాలా మంది బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదట ఈ వ్యవహారం వెనుక పెద్ద స్కెచ్ే ఉందన్నది లోకల్ టాక్ మాజీ మంత్రి గంగుల హయాంలో అక్రమాలు అవినీతి జరిగినట్టు నిరూపించడమే అసలు టాస్క్ అన్న అనుమానాలు పెరుగుతున్నాయి గంగుల వెనుకున్న వారి తీరును ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్లస్ అవుతుందని భావిస్తోందట కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ ప్లాన్ కు చెక్ పెట్టేందుకు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ భూ కబ్జాలు చేశారంటూ రివర్స్ గేమ్ మొదలు పెట్టారట గులాబీ నేతలు పురమల్లు శ్రీనివాస ఎన్నికల అఫిడవిట్ ఇచ్చిన కేసుల వివరాలను కోర్టు చేస్తూ ఆయనను ఎందుకు అరెస్టు చేయాలంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారట నిజంగా భూ కబ్జాదారులపై కేసులు పెట్టాలనుకుంటే ముందుగా కాంగ్రెస్ నేత పురమల్లపై పెట్టి చిత్తశుద్దిని నిరూపించుకోవాలి అని ఎదురుదాడికి దిగుతున్నారట బీఆర్ఎస్ నేతలు మరోవైపు కరీంనగర్ మేయర్ పై అవిశ్వాసం పెడతారంటూ వస్తున్న వార్తలతో బీఆర్ఎస్ అలర్ట్ అయ్యింది కానీ కాంగ్రెస్ రూటు మార్చి ఆ పార్టీలోని అసంతృప్తులను చేరదీసి కుంపటి రాజేసిందట మొత్తానికి కరీంనగర్ సిటీపై పట్టు సాధించే ముందు ప్రత్యర్థి శిబిరాన్ని ముక్కలుగా విడదీయాలి అనే కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా భూ కబ్జాలు అవినీతి విచారణ తతంగం కాంగ్రెస్కు కలిసి వస్తుందా బెడిసి కొడుతుందా అన్నది చూడాలి